ప్రశాంతతకు మారిపోయినటువంటి విశాఖ వాసులు ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే ఇప్పుడు ఒకేసారి రెండు పొయ్యల దగ్గర వాళ్ళు నిలబడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓ పక్కన కోవిడ్ మొదటి దశలో వచ్చింది, తగ్గింది అనుకుంటుంటే మళ్ళీ మన కొత్తగా వచ్చినటువంటి సందర్భం. ఇక్కడ అసిమ్టమాటిక్ కేసెస్కి సంబంధించిన భయం, ఈలోపుగా మళ్ళీ విశాఖకి ఇతర దేశాల నుండి వచ్చి వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఇప్పుడు స్ట్రక్ అయిన ఎన్ఆర్ఐలు రాబోతున్నారు, అట్లాగే వలస కార్మికులు రాబోతున్నారు. వాళ్ళు శ్రీకాకుళం విజయనగరాల్లో వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే అక్కడ ఇళ్ళుండి ఇక్కడికి వచ్చి పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు. వీళ్ళందరిలో అసిమ్టమాటిక్ కేసెస్ ఎవరికి ఉన్నాయో తెలియదు. అంటే బయటికి లక్షణాలు కనబడవు, కానీ వాళ్ళల్లో మాత్రం లక్షణాలు ఉండి వాళ్ళ ద్వారా సూపర్ స్ప్రెడర్లుగా ఇతరులకు వ్యాపింపజేసేటట్టు. కాబట్టి అదొక పెద్ద టెన్షన్. ఇంకో పక్కన ఈలోపుగా ఈ ప్రమాదం కారణంగా ఊళ్ళకి ఊళ్ళు వదిలిపెట్టేటువంటి సందర్భంలో ఎవరికైనా కరోనా వ్యాపించింది అనేటువంటిది తెలవదు, వాళ్ళకి టెస్టులు చేసేటువంటి పరిస్థితి కూడా లేదు, ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ సందర్భంలో ఎవరైనా ఈ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు, అసిమ్టమాటిక్ కేసెస్ ఉన్నవాళ్ళు వీళ్ళని తీసుకెళ్ళుంటే వాళ్ళకి పాకేటువంటి ప్రమాదం ఉంటుంది. లేదా ఇప్పుడు ఇంకో పక్కన ఎప్పుడు గ్యాస్కి సంబంధించి పూర్తిగా అదుపులోకి వచ్చినా కూడా ఇంకా భయాందోళనలు ఉంటాయి. కాబట్టి ఇంకోటి, ఆ గాలి వదిలిన తర్వాత దానివల్ల దాన్ని ఓ పక్కన ప్యూరిఫై చేస్తున్నా దాంట్లో ఉన్నటువంటి ప్రమాదం ఎంతో తెలియదు, ఆరోగ్యాలను ఎంత దెబ్బతీస్తుందో తెలియదు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ సాధ్యమైనంత వరకు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుకునేటువంటి ఏర్పాట్లతో పాటుగా బయటికి తక్కువగా తిరుగుతూ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సందర్భం ఇది.